నమస్తే నేను అస్సేరి రిలీజ్కి ముందే అంటే వెయ్యి కోట్లు తీసుకొస్తుంది ప్రొడ్యూసర్స్ చేతిలో పడిపోతున్నాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తుంది పుష్ప అయితే రేంజ్ అంటే మామూలుగా పుష్ప చూసాము ఎలా కలెక్షన్స్ పరంగా ఎలా అయిందో ఇప్పుడు మాత్రం రిలీజ్ కాకముందే మరి వెయ్యి కోట్ల వరకు మరి ఆ కలెక్షన్స్ పరంగా అన్నిటి పరంగా అంటే శాటిలైట్ రైట్స్ నుంచి ఆడియో రైట్స్ నుంచి థియరిటికల్ రైట్స్ నుంచి ఇన్ని మొత్తం కలిపి వెయ్యి కోట్లు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి నేను నిజంగా అది సాధ్యమయ్యే పని అయినా మరి వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ అంటే రిలీజ్ కన్నా అనేది సో ఈ అంశాన్ని మనకు విధించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్ప టూ రిలీజ్కి ముందే మరి వెయ్యి కోట్ల బిజినెస్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి వెయ్యి కోట్లు అంటే మామూలుగా అయితే ఐదు వందల కోట్ల వరకు మనం విన్నాము చూసాము ఇది వచ్చేసి థియే థియరేటికల్ అవి వేరు అంటే సిక్స్ హండ్రెడ్ వరకు అండ్ మళ్ళీ శాటిలైట్ ఆడియో ఓటీటీ అనేది ఫోర్ హండ్రెడ్ వరకు మొత్తం కలిపి థౌజండ్ క్రోర్స్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇది నిజంగా సాధ్యమయ్యే పనైనా లేకపోతే ఇదంతా జస్ట్ ఒక హైప్ ని క్రియేట్ చేయడానికి ఈ సృష్టించారు సృష్టించారంటారా నిజంగా చూస్తే ఇది చాలా ఎగ్జాగరేషన్నే అనుకుంటారు చాలామంది సో వెయ్యి ఏంది ఒక సినిమాకి అంత బిజినెస్ చేస్తుందా అని చెప్పేసి అంటే రిలీజ్కి ముందు అంత వస్తుందా అని చెప్పేసి సో థియేట్రికల్గా దాదాపు ఈ సినిమా ఆరు వందల కోట్ల రూపాయలు బిజినెస్ ప్రీ బిజినెస్ చేయబోతుంది అనేది ఒకటైతే వినిపిస్తుంది అందులోనే ఓవర్సీస్ నుంచి నూట ఇరవై ఐదు కోట్ల వరకు అంటే ఫిఫ్టీన్ మిలియన్ ఇంతవరకు ఏ ఇండియన్ ఫిలిం కూడా సో ఫిఫ్టీన్ మిలియన్ మార్క్ అనేది ఇంతవరకు ప్రీ బిజినెస్ పరంగా నార్త్ అమెరికా జరగలేదు ఓన్లీ నార్త్ అమెరికా సో అంటే దాన్ని కనుక ఇండియన్ కరెన్సీలో కనుక మనం కన్వర్ట్ చేస్తే నూట ఇరవై ఐదు కోట్లు సో అంటే ఒక చెప్పాలంటే ఒక అబ్నార్మల్ అనే చెప్పాలి పుష్ప టూ అని మీద ఉన్నటువంటి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేదానికి ఇది ఒక తార్కాడంగా చెప్తున్నారు అట్లాగే మన రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కూడా రెండు వందల మార్కుని థియేట్రికల్ రైడ్స్ రెండు వందల కోట్ల మార్కుని అందుకునే అవకాశం ఉందని కూడా వినిపిస్తూ ఉంది సో అంత అట్లా డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా తీసుకోవడానికి ఎంతైనా దాని మీద పెట్టడానికి ముందుకు వస్తున్నారు కీలు కడుతున్నారు సో ది దీనివల్లే నూట తొంభై నుంచి రెండు వందల కోట్ల వరకు ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి థియేట్రికల్ రైడ్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇక నార్త్ బెల్ట్ రిమైనింగ్ సౌత్ ఇండియా తమిళనాడు కేరళ కర్ణాటక కలిపి మళ్ళీ అక్కడ ఎంత అవుతుంది సో వీటన్నిటిని చూసుకుంటే అంటే మొత్తం కలిపి అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా యూకే అలాగే గల్ఫ్ వీటన్నిటి కూడా కలుపుకుంటే ఈజీగా ఆరు వందల కోట్ల మార్కుని ప్రీ బిజినెస్ మార్కుని థియేటర్కల్ పరంగా పుష్పట్టు అందుకోబోతోంది అని చెప్పేసి ట్రేడ్ వర్ ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనాలు వేస్తున్నారు అంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్కి ఈ రోజున ఏ స్థాయిలో ఆ క్రేజ్ కానీ ఆ హైప్ కానీ వస్తూ ఉంది అనేది దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు సో అంటే ఎప్పుడెప్పుడు వస్తాడో ఆ పుష్ప అసలు ఏం చేస్తాడు ఎలా మెస్మరైజ్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరూ కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు సుకుమార్ ఆ చిన్నది ఆ జాతరకు సంబంధించినటువంటి ఆ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తేనే మామూలుగా దానికి స్పందన అనేది రియాక్షన్ మామూలుగా రాల జనాల దగ్గర నుంచి అంత బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు సో దాంతో సో పుష్పరాజుగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూడటం కోసం సో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు మాత్రమే కాదు ఆడియన్స్ అందరూ కూడా కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని భాషల సినీ ప్రేమికులు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు గురించి ఓటీటీ రై ఓటీటీ రైట్స్ కోసం కూడా దిగ్గజ సంస్థలు దానికోసం పోటీ పడుతూ ఉన్నాయి సో ఈ ఓటీటీ రైట్స్ కూడా రెండు వందల కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది సో ఇప్పటికే మనం చూసాం దేవరే నూట యాభై కోట్లు ఓటీటీ రైట్స్ అమ్ముడిపోయిందన్నాం ఇప్పుడు దానికి మించినటువంటి క్రేజ్ ఈ సినిమాకు వస్తూ ఉందని చెప్పుకోవాలి అందుగురించే రెండు వందల కోట్లు చెల్లించడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి అలాగే శాటిలైట్ హక్కులు అలాగే ఆడియో రైట్స్ ఇవన్నీ మిగతా రైట్స్ అన్నీ కలుపుకుంటే అవి కూడా ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల దాకా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా కలిపితే ఓటీటీ శాటిలైట్ ఆడియో అలాగే థియేట్రికల్ రైట్స్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల వరకు ఉంటాయి ఉండు ఉంటుంది సో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా బిజినెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఒక ట్రెండింగ్లోకి వస్తూ ఉంది దేవర ప్రీ బిజినెస్ థియేట్రికల్ ప్లస్ ఓటీటీ ప్లస్ శాటిలైట్ అని ఇతర డిజిటల్ రైట్స్ సో ఇవన్నీ కలుపుకొని ఇవాళ నిజంగా ఆ మానియా ఏదైతే ఉందో ఇప్పుడు దాకా అందరూ కూడా ఈ సంవత్సరం కల్కి మానియాలో ఊగిపోయారు తర్వాత దేవర మానియా ఇప్పుడు పుష్ప అంటే తెలుగు సినిమా అనేది ఏ స్థాయికి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతూ ఉందని చెప్పేసి చెప్పుకోవటం అనేది ప్ర దేశవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవటం అనేది తెలుగు వాళ్ళందరికీ కూడా అందులోనూ తెలుగు సినీ ప్రియులందరికీ ప్రేక్షకులందరికీ కూడా సో గర్వకారణం అనే చెప్పాలి సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాలో పుష్ప టూనీ సో సుకుమార్ తీర్చిదిద్దుతున్న విధానం ఏదైతే ఉందో సో దాన్ని ఆయన అంటే సుకుమార్ మీద ఈరోజు హిందీ ఆడియన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పుష్ప వచ్చిన తర్వాత సుకుమార్ గతంలో చేసిన సినిమాలు ఏంటి అని వాళ్ళు మొత్తం కూడా సెర్చ్ చేయటం సో అందులో రంగస్థలం గురించి రావటం ఆ రంగస్థలంలో హీరో రామ్ చరణ్ కావటం సో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత వాళ్ళకి ఒక ఆరాధ్య నటుడు అవటం సో ఇదంతా కూడా వాళ్ళు సుకుమార్ మీద కూడా సో రాజమౌళి తర్వాత ఈరోజు నార్త్ బెల్ట్లో అంత పేరు ప్రఖ్యాతులు మళ్ళీ సుకుమార్కే ఉన్నాయని చెప్పాలి రీసెంట్గా నాగశ్విని కూడా అందులోకి వెళ్ళాడు అంటే సందీప్ వంగ హిందీ సినిమాలతో వెళ్ళాడు కానీ ఇతను తెలుగు సినిమాల నుంచి ఆ రేంజ్కి వెళ్ళిన ట్రిపుల్ ఆర్ ఎస్ఎస్ఆర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మళ్ళీ అంతడు ఖ్యాతి నార్త్ బెల్ట్ వచ్చింది సుకుమార్కి అనే చెప్పాలి సో ఆ పుష్ప మ్యాన్ ఏదైతే ఉందో పుష్ప టూకి అది ఇంకా మూడింతలు నాలుగింతలు పెరిగిందనే చెప్పాలి సో ఇప్పుడు దాంతో ఇంత హైప్ ఆ సినిమా చుట్టూ ఒక ఆరా అనేది కనిపిస్తుంది దానికోసం అంటే డిసెంబర్ సిక్స్త్ సో వై కాంట్ వెయిట్ ఫర్ డిసెంబర్ సిక్స్ అన్నట్లుగా అంతగా దానికోసం ఎప్పుడెప్పుడు వస్తుందా ఇంకా డిసెంబర్ సిక్స్త్ ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా వన్ మంత్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇది ఇవాళ తొమ్మిదో తేదీ బట్ ఇరవై ఇంకా మూడు వారాలు ఉంది ఈ నెలలో సో నెక్స్ట్ మంత్ ఫుల్ మంత్ ఒకటి గ్యాప్ ఉంది సో మనం చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక యాభై రోజులు అనుకోండి ఆ యాభై రోజుల తర్వాత రాబోతున్న సినిమా అది సో అయినా కానీ ఇన్ని రోజులు ఎలా వెయిట్ చేయటం దానికోసం అన్నంత ఇదిగా సో అది జనాల్లో ఆ రకమైనటువంటి హైప్ అది క్రియేట్ చేసింది ఆ రకమైనటువంటి క్రేజ్ అది క్రియేట్ చేసింది సో అది ఆ రోజు రావటమే తరువాయి సో దానికోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఫస్ట్ హాఫ్ని లాక్ చేసామని నిన్న ఏదైతే మేకర్స్ ఆ పోస్టర్ రిలీజ్ చేశారో సో అదంతా కూడా జనాల్లో మరింత ఇంకా హైప్ని పెంచడానికి దోహదం చేసిందనే చెప్పాలి సో ఇప్పుడు సెకండ్ హాఫ్ పనులు చక్కచక్క జరుగుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా సో ఖచ్చితంగా డిసెంబర్ సిక్స్త్న దాన్ని సునామీ అంటారా ఇంకా అంటారా చూడాలి మరి జన సునామి ప్రేక్షక సునామి థియేటర్లు ముంచెత్త ముంచెత్తందని చెప్పాలి